లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. గత విచారణ సందర్భంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇక మరోవైపు కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ సమయం అడిగింది. ఈడీ వినతిని మన్నించిన న్యాయస్థానం సమయం ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు కవిత తరపున న్యాయవాది రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కవితకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేటి విచారణ సందర్భంగా కోర్టులో కవితకు బెయిల్ వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదన వినిపిస్తున్నారు. ఇక బెయిల్ పిటిషన్ పై కవిత తరపు న్యాయవాదులతో చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకున్నారు. ములాఖాత్ లో భాగంగా నేడు తీహార్ జైల్లో కవితను హరీష్ రావు, కేటీఆర్ కలవబోతున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. గత విచారణ సందర్భంగా ఇటు సిబిఐ కౌంటర్ ను దాఖలు చేసింది. ఇక మరోవైపు కౌంటర్ దాఖలు చేయడానికి ఇటు ఈడీ అయితే సమయం అడిగింది. ఈడీ వినతిని మన్నించిన న్యాయస్థానం సమయం కూడా ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు కవిత తరపున న్యాయవాది రీజాయిండర్ ను దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇవాళ కవిత బెయిల్ పై విచారణ జరగబోతోంది కోర్టులో, ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సెటర్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి ఈ నెలలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత సిబిఐ ఈడీకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా నోటీసులు జారీ చేశారు. ఇక తర్వాత గత విచారణ సందర్భంగా అంటే 21వ తేదీన 23న వారు ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది, కానీ ఇద్దరులో సిబిఐ మాత్రమే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది, ఈడీ మాత్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. దీనిపై సుప్రీం ధర్మాసనం కింద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకు లేట్ అవుతుంది ఫైల్ చేయడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మరొక వారం రోజులు సమయం కోరిన నేపథ్యంలో వారు ఈడీకి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు మనలో సమయం ఇచ్చారు. గురువారం వరకు అంటే లాస్ట్ వీక్ గురువారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా సమయం పొడిగించారు. తర్వాత ఇటు రీజాయింటర్ దాఖలు చేయడానికి కవిత తరపు న్యాయవాదులు కూడా సమయం ఇచ్చారు. నేపథ్యంలోనే ఇద్దరు కూడా కౌంటర్ పిటిషన్ అలాగే రీజాయింటర్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయబోతోంది. అయితే ఈ రోజు వాదనల సందర్భంగా తమ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం తీహార్ జైల్లో ములాఖాతులో భాగంగా కవితను వీరిద్దరూ కలవబోతున్నారు. కలిసే సందర్భంలో కవిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోబోతున్నారు. మరోవైపు త్వరలోనే బెయిల్ రాబోతుంది కాబట్టి ధైర్యంగా ఉండాలంటూ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే కేటీఆర్, హరీష్ రావు చేయబోతున్నారు. ఇక ఈ రోజు వాదన సందర్భంగా ఇద్దరు కూడా ఈడీ కౌంటర్ దాఖలు చేసిందా లేదా, మరోవైపు రీజాయిండర్ కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేశారా లేదా చూసుకుని దాని తర్వాత మెరిట్ ఆధారంగా ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి. వాదనలు అనంతరం ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈసారి వాదనల సందర్భంగా ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.